ఇప్పటికి బీజేపీ ప్రయత్నిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని లైన్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. ఓటీఏ రమేష్. భవానీ సెప్టెంబర్ 17th ను అధికారికంగా నిర్వహించాలని బీజేపీ అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నిస్తోంది. ఉదయం నుంచి కూడా బీజేపీ నాయకులు కార్యకర్తలు దశల వారీగా అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే వరంగల్ జిల్లాకు సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా 5 దఫాల్లో అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నం చేశారు. ఆ ఎస్టీ మోర్చా నాయకులతో పాటుగా ముఖ్య నాయకులందరూ కూడా ఇప్పటికే అరెస్ట్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కొద్దిసేపటి క్రితమే పోలీసులు అరెస్ట్ చేశారు. అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసుల మోహరింపు ఒకవైపు, మరోవైపు బీజేపీ నాయకుల ముట్టడి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఉద్యమ సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ సెప్టెంబర్ 17th ని అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించారు. అధికారులు వచ్చిన తర్వాత మాట మారుస్తున్నారు. సెప్టెంబర్ 17th తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాల్సిందేనంటూ కూడా డిమాండ్తో బీజేపీ అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నిస్తోంది. ఉదయం నుంచి కూడా బీజేపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ముట్టడికి వస్తున్నారు. జిల్లాల వారిగా ప్రతి జిల్లా నుంచి కూడా టీమ్ వైజ్ గా బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్లాన్ చేసింది. ఇప్పటికే వరంగల్ జిల్లా నాయకులందరూ కూడా అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. మిగతా జిల్లాకు సంబంధించిన నాయకులందరూ కూడా దశల వారిగా వచ్చే విధంగా రాష్ట్ర నాయకత్వం ప్లాన్ చేస్తుంది. అదే ఆ నేపథ్యంలో వరుస ప్రయత్నాలు అసెంబ్లీ ముట్టడి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. బీజేపీ రాష్ట్ర నాయకులందరూ కూడా అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నిస్తున్న ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీని నెరవేర్చాల్సిందే అంటూ కూడా యంత్రాన్ని పదే పదే బీజేపీ రాష్ట్ర నాయకులు ప్రస్తావిస్తున్నారు. అధికార ఉద్యమ సమయంలో ఒక మాట, అధికారులు వచ్చిన తర్వాత మరో మాట ఏంటంటూ కూడా ప్రధానంగా బీజేపీ నాయకత్వం ప్రశ్నిస్తుంది. ఇదే అంశం ఎదండగా అసెంబ్లీ ముట్టడికి దశల వారీగా అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నిస్తారు. రమేష్ చూసినట్లయితే అసెంబ్లీ వద్ద ప్రస్తుతం ముట్టడికి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. 2వ నెంబర్ గేట్ వైపు బీజేపీ కార్యకర్తలు కూడా దూసుకెళ్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇందులో ఎవరెవరిని అరెస్ట్ చేయడం, అదుపులోకి తీసుకోవడం జరిగింది. ప్రస్తుత పరిస్థితి అక్కడ ఎలా ఉంది? అలానే ఇప్పటికే దశల వారీగా అసెంబ్లీ 4 మూలల్లో భారీగా పోలీసుల మోపదింపు, మరోవైపు బీజేపీ రాష్ట్ర నాయకుల అరెస్ట్ల పర్వం ముట్టడి ఎవరెవరు కొనసాగుతుంది. అసెంబ్లీ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా ఉద్రితంగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే పోలీసులు గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి భారీ స్థాయిలో మోహరించారు. పరిసర ప్రాంతాల్లో కూడా ఎవరిని అనుమతించకపోయినా బీజేపీ నాయకులు మాత్రం అరెస్ట్ల అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నాలను మాత్రం కొనసాగిస్తున్నారని చెప్పొచ్చు. ఇప్పటికే ఎస్టీ మోర్చా, బీసీ మోర్చా, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు అరెస్ట్ అయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా కొద్దిసేపటి క్రితమే అరెస్ట్ అయ్యారు. మొత్తంగా తీసుకున్నట్టయితే అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో బీజేపీ నాయకుల అసెంబ్లీ ముట్టడి ప్రయత్నాలు, అసెంబ్లీ ముట్టడి ప్రయత్నించడానికి కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో బీజేపీ నాయకులు కార్యకర్తలు కూడా ప్రయత్నిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీని అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించాల్సిందే అనే అంశానికి మాత్రం ఇదే డిమాండ్ తో అసెంబ్లీ ముట్టడికి మాత్రం బీజేపీ నాయకుల ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అది ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలు కూడా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి కార్యక్రమాలకు బీజేపీ దిగడం ఏ రకంగా తీసుకోవచ్చు, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీ మొదటి నుంచి కూడా బీజేపీ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాల్సిందేనంటూ కూడా ప్రధాన ఎజెండా, ప్రధాన డిమాండ్ ప్రభుత్వం కూడా తీసుకొస్తుంది. ముఖ్యమంత్రి ఇచ్చిన కేసీఆర్ ఇచ్చిన హామీ కాబట్టి ఆ రోజు బీజేపీ కూడా ప్రధాన ఎజెండాగా దీన్ని తీసుకుంది. కాబట్టి ఇదే అంశం ఎజెండాగా ఈరోజు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఇచ్చింది. రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు జిల్లాల వారీగా రాష్ట్ర నాయకత్వ కార్యకర్తలు, ముఖ్యంగా జిల్లాలో ఉన్న నిన్నే అందరినీ కూడా అరెస్ట్ పర్వం కొనసాగించిన చాలా మంది నాయకులు హైదరాబాద్ లో వచ్చి అసెంబ్లీ ముట్టడికి మాత్రం ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. మాజీ ఆ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్తో పాటుగా రాష్ట్ర బండి సంజయ్, అదేవిధంగా ఎస్టీ మోర్చా నాయకుడు హుస్సేన్ నాయక్, అదేవిధంగా ఆ మాజీ ఎమ్మెల్యేలు మాత్రం ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం అసెంబ్లీ ప్రతి మాటల్లో ఉద్రిక్త వాతావరణం. అయితే రమేష్, ప్రధానంగా ఈ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో ఎవరెవరు పాల్గొన్నారు? బీజేపీ రాష్ట్ర నాయకత్వం మొత్తం కూడా అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నాలను చేస్తున్నారు. జిల్లాల వారీగా ప్రతి జిల్లాకు కూడా ఆ టైంలో రావాలంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం వాళ్ళందరికీ కూడా మరింతట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే నాయకులందరూ కూడా దశల వారీగా అసెంబ్లీ ముట్టడికి వచ్చే ప్రయత్నాలను మాత్రం కొనసాగిస్తున్నారు. అసెంబ్లీ గేట్ 1, గేట్ 2, అదేవిధంగా తెలుగు యూనివర్సిటీ అటు ఆ ట్యాంక్ బ్యాండ్ నుంచి వచ్చే మార్గాల వైపు నుంచి కూడా అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఎమ్మెల్యే క్వార్టర్స్, అదే నిజాం కాలేజీ, ఈ పరిసర ప్రాంతాల నుంచి కూడా అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఆ పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే పోలీసులు పూర్తి స్థాయిలో ఆరే గేట్లను పోలీసుల ముఖరింపులు చేసిన అసెంబ్లీ ముట్టడి ప్రయత్నాలను మాత్రం బీజేపీ నాయకులు కొనసాగిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇప్పుడు సెక్యూరిటీ పరంగా అక్కడ ఎలా ఉంది? భారీగా అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో మాత్రం పోలీసులను మోహరించారు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి అసెంబ్లీ
బందోబస్తు మాత్రం ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. బీజేపీ పొలిపు ఉదయం నుంచి కొనసాగుతున్న నిరసన పూర్తి స్థాయి కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. నిజాం కాలేజీ, తెలుగు యూనివర్సిటీ, ట్యాంక్ బండ్ నుంచి వచ్చే మార్గం, అదేవిధంగా రవీంద్ర భారతి ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి వచ్చింది. ఈ మార్గాలను పూర్తిగా పోలీసులు ఆధీనంలో తీసుకున్నారు. భారీగా గేట్లను ఇతర అటువైపు నుంచి కూడా ఎవరిని కూడా అనుమతించడం, ఒకే ఒక మార్గాన్ని మాత్రం పోలీసులు, అదే ఏదైతే అసెంబ్లీ మీదుగా వచ్చే ఒక మార్గాన్ని మాత్రమే దశల వారీగా ట్రాఫిక్ మాత్రం వదులుతున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. అయితే చూసుకున్నట్లయితే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని 17న ప్రారంభించి 17న నిర్వహించాలి అంటూ కూడా సెప్టెంబర్ 17 నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే మరి ఈ విమోచన దినోత్సవాన్ని 17న అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఇప్పటికే దీనిపైన ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాన్ని కూడా తీసుకోలేదు. కానీ ఇదే డిమాండ్ తో మాత్రం బీజేపీ రాష్ట్ర నాయకత్వం మొదటి నుంచి కూడా ఇదే డిమాండ్ అధికారికంగా తమ ప్రధాన ఎజెండా ముఖ్యమంత్రి చెప్పింది, ఉద్యమ సమయంలో చెప్పారు కాబట్టి అదే అమలు చేయమని చెప్తున్నాం తప్ప మేము కొత్తది ఇది కాదు అనే అంశాన్ని కూడా బీజేపీ నాయకులు ప్రస్తావిస్తారు. ఎట్టి పరిస్థితిలో తమ ఎజెండా సెప్టెంబర్ 17 ను అధికారికంగా నిర్వహించాల్సిందే, విమోచన దినోత్సవాన్ని నిర్వహించాల్సిందే అనేది మాత్రం బీజేపీ రాష్ట్ర నాయకుల ప్రధాన డిమాండ్. థ్యాంక్ యూ రమేష్. Down, 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 down